అంగన్వాడీ సెంటర్లకు వెంటనే సెలవులు ప్రకటించి చిన్నపిల్లలను కరోనా వైరస్ కి దూరంగా ఉండే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆత్వర్యాన విజయనగరం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విపరీతంగా పెరిగి అందరి ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితిలో విద్యార్థులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జిల్లా పరిషత్ ఎలిమెంటరీ స్కూళ్లకు సెలవులు ప్రకటించిందని, అలాగే పదవ తరగతి విద్యార్థులకు కూడా వచ్చే నెల సెలవు ప్రకటించే పరిస్థితి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్ మరియు ఎలిమెంటరీ స్కూల్లో 5 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఎలా సెలవులు ప్రకటించారో అదేవిధంగా ప్రీ ప్రైమరీ స్కూల్లో 3 నుంచి 6 సంవత్సరాలలోపు పిల్లలకు కూడా సెలవులు ప్రకటించి కరోనా వైరస్ నుండి రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మండల కేంద్రంలో గల ప్రీ ప్రైమరీ అంగన్వాడీ సెంటర్లో ఈరోజు 9 నుండి 1 గంట వరకు పిల్లలకి 3వ సంవత్సరం నుండి 6 సంవత్సరంలో పిల్లలకి విద్య అందించటగాను ఈ అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటికి సంబంధించి ఈరోజు కరోనా వైరస్ వ్యాప్తి దేశవ్యాప్తంగా ముమ్మరుగా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఏవైతే ఈ అంగన్వాడీ సెంటర్లో ప్రీ ప్రైమరీ స్కూల్లోనే వీటికి సెలవులు ప్రకటించకపోవడం చాలా అన్యాయం. ఇలాంటి సందర్భంలో కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని పంపిస్తున్నారు, కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని మా ఇంటికాడ ఉంచుకునే పరిస్థితి ఉంది, పంపించిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో కొంతమంది పిల్లలు పంపించిన పిల్లలకి ఫుడ్ ఎక్కడ అందిస్తున్నారు, పిల్లలు ఎవరైతే పంపించలేదో ఆ తల్లిదండ్రులు మా ఇంటికి పిల్లలకి ఈ ఫుడ్ పంపించండి అని చెప్పి గొడవలు కూడా పెట్టే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు 5వ తరగతి నుండి 6వ తరగతి నుండి 10వ క్లాసు విద్యార్థులకు అందరూ కూడా సెలవులు ప్రకటించే పరిస్థితి ఉంది. అలాగే ఇంటర్మీడియట్ కూడా సెలవులు కూడా ప్రకటించే పరిస్థితి ఉంది. కానీ కేవలం చిన్నపిల్లలకి సెలవులు ఇవ్వకపోవడం చాలా అన్యాయం. కావున ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఏదైతే ప్రైమరీ అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయో వీటికి అన్నింటిలో కూడా సెలవులు ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎవరికైనా ఒకవేళ కరోనా వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కావున ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది, ఇంకోవైపు ఎండలు కూడా ఉంది. ఇలాంటి పరిస్థితిలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఈ అంగన్వాడీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నింటిలో కూడా సెలవులు ప్రకటించి చిన్నపిల్లల ఆరోగ్యానికి రక్షణ కల్పించి వారి ప్రాణాలకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా